మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందా? బెల్ట్ షాపులను మూసివేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం రేట్ల విషయంలోనూ విధి విధానాల రూపకల్పన కోసం పాలసీ తయారు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాల నిర్ణయాలపై వరుస సమీక్షలతో గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామాలు ఉంటే ఒక్కో గ్రామంలో అనధికారికంగా 2 నుంచి 5 బెల్ట్ షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్ షాపులున్నాయి. వీటి టైం లిమిట్ కుదించే అంశంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు మద్యం రేట్ల విషయంలోనూ విధి విధానాల రూపకల్పన కోసం ఒక పాలసీ ఏర్పాటు యోజనలోనూ రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేతకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో 2-3 రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అది అమలు కాకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు.